స్కూల్ ఏం చెప్తలేరా జెండా గురించి? అవుతోందిరా జెండాలు నీకిస్తే ఏం చేస్తావు? జెండా నీకిస్తే ఏం చేస్తావురా? ఈ జెండా నీకిస్తే ఏం చేస్తావు? నోరు లేదా? మళ్ళీ చెప్పు మళ్ళీ పడ్డే మాత్రం పాడుతావు ఇంకా అంతే. అసలు జెండా అంటే మన భారత ఏంద్రా జెండా అంటే మన దేశమా? जेडा नीक मे मम्मी डाडी वाले टीचर वाल दिल्ली ना दर ना पटो जय हिंद चूपार रिपब्लिक జెండా తీసుకో జెండా తీసుకొని పోయి మామని మమ్మీని మీ డాడీని అలా అడుగు జెండా అంటే ఇది దీని గురించి నాకు తెలియదు చెప్పండి అని అడుగు చెప్పకపోతే నా దగ్గర రా నేను చెప్తాను సరేనా చెప్పు కిస్ పెట్టాలి బాబాకి బాబాకి ఏం చేస్తారు పట్టుకుంటారు పట్టుకుంటా ఇంకా पिल की नी को पुटे नीक वाड़केम जेड जेड अंत दाता अलो शास्त्रा अब टीचर टीचर अम्म चलो जेड सर अच्छा की जेड पटो जे मम्मी डाडी चुकी जंडी जेड बंड गुट अंत जेड गुजरात मूड रंगल गति अशोचक्र मीन दी अशोचक्र रंग लाइन ट्वेंटी फोर उठाई जेड गुरी इंकेन जेड जातीय जेडरा हिंदू मुस्लिम अंदर हिंदू मुस्लिम क्रिस्टन अंदर अभी कलर जनरल जनरल जनरल
అటెండే చేస్తారు ఇంకా జెండా రెండు సార్లు జరుపుకుంటాం. ఒకటి స్వతంత్ర ఉత్సవానికి అగస్టు జరుపుకుంటారు, ఒకటి 26 జనవరి రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు రెండు రోజులు జరుపుకుంటారు. జెండా ఉద్దేశం భారతీయులందరూ సమానమే, భారతీయులు అందరికీ సమాన హక్కులు ఉంటాయి అని చెప్పి ఈ మూడు రంగులు కూడా జెండాలో ఉన్నాయి. ఈ మూడు రంగులు కూడా మూడు మతాలకు చిహ్నంగా, ఇందులో మధ్యలో అశోక చక్రం ఉంది. అశోక చక్రానికి 24 బాణుంటాయి, గుర్తులు ఉంటాయి. కాబట్టి జెండాకి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ జెండాకి సెల్యూట్ చేయాలి. జెండా పట్టుకోవడం అంటే ఇదొక భారతదేశంలో పుట్టినటువంటి అదృష్టంగా ఫీల్ కావాలి. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై. సూపర్. అదే ఏం చేస్తారా, ఏం చేస్తావు జెండా గురించి? నీకు ఏం తెలుసు చెప్పు. ఏం తెలుసు జెండా గురించి నీకు? ఈ జెండా గురించి నీకు ఏం తెలుసు? ఏం తెలియదా? స్కూల్ ఏం చెప్తా కదా జెండా గురించి. స్కూల్ ఏం చెప్పాలి జెండా గురించి నీకు? దీనికి మూడు రంగులు ఉంటాయి, ఎందుకు ఉంటాయి? ఏం చెప్పట్లేదు స్కూల్లో? ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నావు. జెండా గురించి ఏం తెలియదు ఇంకా. జెండా తీసుకో, మీ ఇంట్లోకి మీ డాడీని అడుగు జెండా దీని గురించి నాకు ఏమన్నా చెప్పు డాడీ అంటే చెప్పాడు సరేనా.